Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bye bye, Babu Garu. ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీకి స్వపక్షంలోనే విపక్షంగా తయారైన విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం అధిష్టానానికి చికాకు తెప్పిస్తోంది. రానున్న ఎన్నికలలో తనకు బదులుగా తన సోదరుడిని బరిలోకి దింపేలా మాజీ మంత్రి దేవినేని ఉమ బుద్ధా వెంకన్న బోండా ఉమ ఇతర నేతలు రాజకీయం చేస్తున్నారంటూ 2019 నుంచి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో బొకే ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని విజయవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వచ్చిన వార్తలను నాని కొట్టేశారు. తాను పార్టీ మారేది లేదని, అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని కేసినేని ప్రకటించారు. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా సమావేశాన్ని చంద్రబాబు ఏర్పాటు చేసిన సమయంలో బురడి కొట్టడంతో అధినేతపై కూడా విమర్శలకు దిగారు. తాను టీడీపీకి పూర్తి విధేయుడునని, కానీ పార్టీలోని తప్పులను ఎత్తి చూపుతానంటూ అదే విధానంలో పనిచేసుకుంటూ వచ్చారు. అధిష్టానం కూడా చూసి చూడనట్లుగా వెళ్ళింది. అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. కేసినేని వాదన ప్రకారం తనకు వ్యతిరేకంగా నాయకుల్ని తయారు చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు స్పందించాలనేది నాని డిమాండ్. తెలుగుదేశం పార్టీలో కోవట్లు పెరిగారని, దీనివల్ల పార్టీకే నష్టమని, చంద్రబాబు చుట్టూ ఉండేవారంతా భజన పరులేనని బహిరంగంగా విమర్శించారు. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాన్ని బహిరంగంగా చెప్పడం కేసినేని నానికి మైనస్గా మారింది. అక్కడి నుంచి అధిష్టానానికి కేసినేనికి దూరం పెరుగుతూ వచ్చింది. తగ్గించుకోవడానికి రెండు వైపుల నుంచి ప్రయత్నాలు జరగలేదు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. తాజాగా కేసినేని దంపతులు చంద్రబాబు భువనేశ్వర్ని కలిసి తమ కుమార్తె శ్వేత వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తన రాజకీయ వారసురాలు శ్వేత అని ప్రకటించిన కేసినేని తదుపరి స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారింది. మొదటి నుంచి పార్టీలో అతని రాజకీయం ఆసక్తికరంగానూ ఉత్కంఠభరితంగానూ ఉండేది.